अस्मत्गुरुभ्यो नमः श्रीमते रामानुजनमः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजिषं श्रीमदस्याक्षरी सम्पत्कुमारेति शेखरं प्रणमामि दया पूर्णं प्रपन्नकुलभूषणम् ॐ श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः ॐ श्रीमदस्याक्षरीतिभ्यो नमः భగవద్గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలులతో ప్రస్తుతం మనం మొదలాయరంలోని పెరియాళ్వార్ తిరుమూజిలో 5వ పత్తిలో 2వ తిరుమూజి అయిన నైకుడత్రయ పాసురమును అనుసంధించుకుంటూ ఉన్నాము. గత పాఠంలో మొదటి 5 పాసురాలు మనం అర్థానుసంధానంగా అనుభవించుకున్నాం. ఈ రోజున మిగిలిన పాసురాలు అనుభవించుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈ నైకుడత్రయ పాసురాల యొక్క నేపథ్యం అంటే, కంటికి కనపడినటువంటి ఆ క్రిమితో పోరాటానికి కంటికి కనపడినటువంటి ఆ పరమాత్మను విశ్వసిస్తూ మనం ఈ పాసురాలు సేవించుకోవాలి అంటూ మన పెద్దలు అనుగ్రహిస్తారు. ఇక్కడ క్రిమి అని మాత్రమే ఏకవచనంతో ఎందుకు అన్నాను అంటే, ప్రస్తుతం మనం కరోనా సిచ్యుయేషన్ లో పాండమిక్ సిచ్యుయేషన్ ఈ కోవిడ్ 19 అనేటువంటి కనపడనటువంటి క్రిమి, కంటికి కనిపించదు అతి సూక్ష్మ క్రిమి, దీని వల్ల ఒక అంటు వ్యాధి ప్రబలుతూ ఉన్నది. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక ఈ పాసురాలు కనుక సేవించినట్లయితే ఆ వ్యాధులు ఏవి కూడా మన దరికి చేరవు అంటూ, ఆ ఒక్క కోవిడ్ అనే కాదండి, మన మనసుకు వచ్చేటువంటి దానిని ఆది అంటారు, బాధని. ఆ ఆదిని శరీరానికి వచ్చేదాన్ని బాధని, ఆ బాధని వ్యాధి అంటారు. మనసుకు వస్తే ఆది, శరీరానికి వస్తే వ్యాధి. కనుక ఈ ఆది వ్యాధులు ఇరువుడిని కూడా మన శరీరం నుంచి తరిమి కొట్టేటువంటి అద్భుతమైన పాసురాలు. స్వామి పెరియాళ్వార్లు దీనికి గత పాసురాలలో వాక్కు తూయిమై పాసురాలలో తమ నైత్యాన్ని అనుసంధించుకుంటే, స్వామి పరమాత్మ అయితో నేను నిన్ను మిమ్మల్ని విడిచిపెట్టి పోలేదు, మీతోనే ఉన్నాను అని చెబితే ఆ ఆనందం పట్టలేక స్వామి పెరియాళ్వార్లు ఈ పథకంలో ఈ 10 పాసురాలలో ఇప్పుడు ఈ శరీరం ఆ పరమాత్మకి ఆలవాలమై ఉంది, నివాస స్థానమై ఉంది, కనుక ఇన్నాళ్ళు నా శరీరంలో ఉన్నటువంటి వ్యాధుల్లారా ఓ బాధల్లారా ఇక పొండి, మీరు నా శరీరాన్ని విడిచిపెట్టి పొండి, ఇప్పుడు ఈ శరీరం పరమాత్మ యొక్క రక్షలో ఉన్నది అని చెప్పి వాటికి ఒక హెచ్చరిక చేస్తున్నట్లుగా ఈ పాసురాలను కృప చేస్తారు మనకి. ఆ వరుసలో ఆ వరుస క్రమంలో 6వ పాసురం ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఒత్త ఉరుపిడినో ఇవాళ్ ఉమక్కొన్న సొల్లుగేన్ కేన్మిన్ పెట్టంగల్ మే కుంపిరానా పేణం తెరుక్కోయిల్ తండేర్ అట్టం అట్టం ఉరైకి నేన్ ఇన్న మాళ్వినైహాళ్ ఉమక్కింగోర్ పత్తిల్లై కండీర్ నడమిన్ పండన్న పట్టినం కాపే. ఈ పాసురాల్లో కూడా వ్యాధులకి తనని విడిచిపెట్టి వెళ్ళమని, ఈ శరీరం పరమాత్మ రక్షణలో ఉంది అంటూ వాటికి హెచ్చరిక చేస్తున్నారు. ఉత్తహురు క్రూరమైనటువంటి, పురువు అంటే రూపం, క్రూరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి పిణినోయగాళ్ మహావ్యాధులు పీడించేటువంటి దీర్ఘకాల వ్యాధులు అంటారు కదా, అలా క్రూర రూపంలో ఉన్నటువంటి ఓ వ్యాధులారా ఉమక్ మీకు ఒండ్రు ఒక విషయం చెప్తాను, ఒక హితం చెప్తాను, సొల్లుగేన్ చెప్తాను, కేన్మిన్ వినండి, ఉమక్కొన్ను సొల్లుగేన్ కేన్మిన్ మీకు ఒక చెప్తాను వినండి. పెత్తంగల్ మేకుం పిరానార్, పెత్తంగల్ అంటే పశువులు, ఎటువంటి పశువులు, జ్ఞానం ఏమాత్రం లేనటువంటి పశువులు. ఇప్పుడు మనిషికి అయితే జ్ఞానం ఉంటుంది, రక్షకుడుకు నీవే స్వామి అంటూ శరణాగతి చేయవచ్చు. పశువులు శరణాగతి చేయటానికి వాటికి జ్ఞానం కూడా ఉండదు కదా, అలాంటి జ్ఞానం లేనటువంటి పశువులని కూడా రక్ష పెట్టినటువంటి సర్వేశ్వరుడు. అందుకని పెత్తంగల్ పశువులను మేయుక్కు మేపుచున్నటువంటి పిరానార్ ఉపకారకుడు అనటం ద్వారా ఆ జ్ఞానం లేనటువంటి పశువులని కూడా రక్ష పెడుతూ వాటిని మేపటానికి తీసుకువెళ్ళినటువంటి అంత సౌలభ్యంగా పరత్వం కలిగి ఉన్న పరమపదనాథుడు ఇక్కడికి వచ్చి కృష్ణ ధర్మం సనాతనం అన్నట్లుగా ఆ స్వామి ఇక్కడికి వచ్చి కృష్ణయ్యగా ఆమె ఆ వాటన్నిటిని కూడా, ఆ పశువులన్నింటినీ కూడా ఆనిరై ఆలమందులన్నింటినీ కూడా మేయుక్కు మేపుతున్నటువంటి పిరానార్ ఉపకారకుడు అంటున్నారు. అలాగే పేణం తిరుక్కోయిల్ కండీర్, అలాంటి పశువులని మేపి పశువులని కూడా రక్షించినటువంటి ఆ స్వామి, మనకందరికి ఉపకారకుడైనటువంటి ఆ స్వామి పేణం ఆదరంతో తిరుక్కోయిల్, ఇప్పుడు
నా యొక్క శరీరాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. కండీర్ సుమా, జాగ్రత్త సుమా అని చెబుతున్నారు ఆ వ్యాధులకి. అత్తం ఉరై కిన్నేన్, అత్తం తెలియ ఉరై అంటే చెప్పటం, ఉరై కిన్నేన్ చెప్తున్నాను మీకు తెలియ చెప్తున్నాను చూడండి. ఇన్న మాల్ వినయగాల్, ఇక మీదట ఆడు వినయగాళ్ళు అంటే అనాదిగా వస్తున్నటువంటి పాపాలారా అంటూ పాపాలని సంబోధిస్తున్నారు. అనాదిగా అని ఎందుకన్నారు? మరి ఈ జన్మలో చేసిన పాపాలను అనుభవించేదాన్ని ప్రారంభం అంటారనుకున్నాం కదా. మన గత జన్మల్లో చేసినటువంటి పాపకర్మలన్నింటిని సంచితం అనుకున్నాం. రాబోవు పాపకర్మల యొక్క సమూహాన్ని ఆగామి అనుకున్నాం. ఈ సంచితము, ప్రారంభము, ఆగామి వీటి ఫలము, కర్మ ఫలాన్ని అనుసరించి మనకి మరలా 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 ఈ సంసారం అనేటువంటి జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడేటట్లుగా ఈ పాప రాశి మనల్ని తయారు చేసేస్తూ ఉంటుంది. కనుక తిరిగి సంసారంలో పడవేసేటువంటి ఆ అనాది పాపాలని వాటిని హెచ్చరిస్తున్నారు. ఇన్న ఆయు వినయగాళ్ ఇకపై ఈ అనాది పాపములారా, ఉమక్ ఇంగోర్ పత్తిల్లై కండేర్ నడిమి, ఉమక్ ఇంగోర్ మీకు, ఇంగ్ ఇక్కడ, ఓర్ ఒక్కటి కూడా, పత్తిల్లై పట్టు లేదు, కండీర్ సుమా నడుమెన్ పొండి. అంటే దీని అర్థం ఏమంటే, ఓ క్రూరమైన వ్యాధులారా మీకు ఇదిగో ఇదే చెప్తున్నా, బెదిరిస్తున్నారనమాట వాటిని. ఆ పశువులని మేపుకుంటూ రక్షణ పెట్టేటువంటి సర్వ జగత్ రక్షకుడైనటువంటి ఉపకారకుడైనటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు నా శరీరాన్ని ఆదరంతో వేంచేసుకున్నాడు ఈ శరీరం లోపల. కనుక ఇక మీకు ఏమాత్రం బ్రతికి బట్ట కట్టాలన్నా నా యొక్క శరీరం నుంచి పొండి, ఇక మీకు ఇక్కడ ఏ పట్టు లేదు, ఈ పాపాలేవి నన్ను పట్టి పీడించమంటున్నారు. ఎందుకు? మరి ఆ పరమాత్మ యొక్క నిర్హేత కృప పడితే మన పాపాలు ఏమవుతాయి? సుమ్మెనాతి కైవిట్టోడి తూరు వాళ్ళు పాయిందనవే మనకు శనియము పాశ్రాలలో వస్తుంది తర్వాత ఆఖరి పదిపల్లో. అంటే చడి చప్పుడు లేకుండా తూములు పట్టుకొని పారిపోతాయట. వానో మరి కడలో మారుతమో తీయహమో ఉరంజిత్తు కండెలమాలంటారు. వానో ఆకాశంలోకి పోతాయో, మరి కడలో తరంగించేటువంటి సముద్రంలోకి పోతాయో, వానో మరి కడలో మారుతమో గాల్లోకి పోతాయో, తీయకమో అగ్నిలోకి పోతాయో, కానో అడవిలోకి పోతాయో, ఎటు పోతాయో తెలియకుండా చడి చెప్పుడు లేకుండా భస్మమైపోతాయి. తీనే తూసాగం అంటుంది ఆండాళ్ళ నాచ్యర్. అంటే పెద్ద పెద్ద పాపరాశి అంతా కూడా ఒక చిన్న నిప్పు కణిక మీద పెద్ద దూది పిగ్గి పడితే బూడిద కూడా మిగలకుండా ఎలా అయితే భస్మీ పటలం అయిపోతుందో ఆ విధంగా అనాది పాపాలారా, నన్ను సంసారంలో తిరిగి పడవేసేటువంటి క్రూరమైనటువంటి పాప కర్మల్లారా, ఇక మీరు నన్ను పీడించడానికి అవకాశం లేదు. పండన్ను పట్టినాం కాపే నడమిన్, పండన్ను పట్టిన తప్పండి, పండన్ను పట్టినాం కాపే. ఇప్పుడు ఈ హృదయము, ఈ శరీరము పరమాత్మ యొక్క రక్షణలో ఉన్నాయి, కనుక నన్ను వదిలి వెళ్ళిపోండి అంటూ పాపాలకి చెప్తున్నారు. పాపాల ద్వారా మనకి ఏంటి వచ్చేది? వ్యాధులు. అంతే కదా, మనం చేసినటువంటి పాపాలే అనాదిగా ఉన్నటువంటి ఆ ప్రారంభం అనుభవించక తప్పదు. అవే మనకి ఈ జన్మలో కష్టాల రూపంలో, దుఃఖాల రూపంలో, పాపాలలు ఆ వ్యాధుల రూపంలో, బాధల రూపంలో మనల్ని వెంటాడేదంతా కూడా ఏమిటి అంటే మన పూర్వజన్మ యొక్క కర్మ ఫలమే మనం అనుభవించేది. ఇక ఏడో పాత్ర ఒకసారి పాత్రాన్ని అనుసంధించుకుందాం. కొంగ ఇచ్చిరువరై ఎన్నం ఒదుంబినిల్ వీడింద వడక్కి அங்கோர் முழையினில் புக்கிட்டு அழுந்து கிடந்து உழுள்வேனை வங்கக்கடல் வண்ண நம்மான் வல்வினையாயின மாத்தி பங்கப்படா வண்ணம் செய்தான் பண்டன்னு பட்டினம் காத்தே. அற்புதமான பாசுரம், கூடார்த்தாலு உண்டை கொஞ்சம் சத்தக வினாசனம் பண்ணுவட்டி பாசுரார். கொங்கை அண்டே சனுலு சன்யமுலு, சிறுவரை சன்னனி நடுமு, என்னும் இவன்னே பொதும்பினில், இதே காது నితంబ ప్రదేశం అంటారు. కటి ప్రదేశానికి కింద ఉంటుంది, కటి అంటే నడుము, నడుము భాగానికి కింద ఉండేటువంటి భాగము అది నితంబ ప్రదేశం అంటారు. ఆ నితంబ ప్రదేశము వీజంద దాంట్లో పడేసి వాళ్ళకి సక్తం చేసేటట్లుగా చేస్తాయి. అంటే ఈ మొదటి పాదానికి ఏం చెప్తున్నారంటే విషయాంతర ప్రావణ్యం గురించి చెబుతున్నారు. ఆడవారుల పట్ల వారి యొక్క అందం పట్ల సక్తమైపోతూ ఉంటారు అంటూ ఇక్కడ మార్బాల్ మనం సుహిప్ప మంగయ్యత్తోల్ కైవిట్టు అంటారు మనకి ఆళ్వార్లో పాసురాలలో. ఏమంటే మార్బాల్ ఆ పరమాత్మ యొక్క వక్షస్థలంని గనక మనం పట్టుకున్నట్లయితే, అంటే ఆ స్వామిని గనక మనం దృఢంగా మన యొక్క మనసులో విశ్వసిస్తే అప్పుడు
మంగయ్య తోలు కాయవెచ్చ. మంగయ్యారు అంటే ఆడవారు స్త్రీలు. వాళ్ళ యొక్క భుజముల నుంచి మనకు విడుదల లభిస్తుంది. ఆ పరమాత్మ యొక్క ఆ భుజముల యొక్క నీడలోకి ఎవరైతే చేరుతారో వాళ్ళకి స్త్రీల యొక్క భుజముల నుంచి విడుదల లభిస్తుంది అని అంటున్నారు. కనుక ఇక్కడ ఈ పాత్రలో ఏం చెప్తున్నారంటే, విషయ ప్రావణ్యాలలో పడి కుట్టుమిట్టాడుతూ ఉండేటువంటి అలా సక్తం వనర్చటం వల్ల ఏమవుతుంది, అంగోర్ అప్పుడు ఓర్ ఒక ముజయ్యినిల్. అంగు అంటే అక్కడ, ఎక్కడ, నరకంలో. ఇలా ఇప్పుడు ఉన్నంత కాలం స్త్రీ వ్యామోహంలో పడి కుట్టుమిట్టాడితే అంగు అక్కడ, ఎక్కడ, నరకంలో ఓర్ ఒక ముజయ్యినిల్ ఒక మూలన పుక్కిట్టు ప్రవేశింపజేసి అజంది చెడందు ఉజల్వేనే అక్కడే మునిగేట్లుగా దుఃఖంతో బాధపడేటట్లుగా మనం అయిపోతాము. కనుక అలా విషయాంతర ప్రావణ్యాల జోలికి పోకండి అని మనకు ఉపదేశం చేస్తున్నట్లుగా మనం భావన చేయాలి. నిజానికి అక్కడ పెరియాల వారిని చెప్తున్నట్లు అర్థం కాదు, మనకు చెప్తున్నట్లు మనం అలా ఉంటాం. కనుక మనలాంటి వాళ్ళకి ఉజ్జీవనం కోసం వారు పాత్రలు ఇలా కృప చేస్తున్నారు. అలా వంగ కడల్ వండనమ్మాన్, వంగ కడల్, వంగం, వంగ కడల్, కడల్ అంటే సముద్రం, వంగ అంటే ఓడలు, ఓడలతో కూడినటువంటి సముద్రం యొక్క వర్ణంలో ఉన్నటువంటి అమ్మాన్ స్వామి వల్వినయ్యాయన మాతి, క్రూరమైనటువంటి నా అటువంటి పాపాలన్నిటినీ కూడా పోగొట్టి తంగపడావన్నం సైతాన్, తంగపడావన్నం భంగ పడకుండా ఉండేటట్లుగా చేశారు. పండన్ను పట్టేనం కాపే, వెనకటిది కాదు ఈ శరీరము, పరమాత్మ రక్షణలో ఉంది. ఎటువంటిది వెనకటి శరీరము? ఈ శరీరము వెనక అంతా కూడా ఈ ఆడవారి యొక్క ఆ లౌకికమైనటువంటి విషయవాసనల పట్ల, విషయాంతర ప్రావణ్యం పట్ల మునిగిపోయి సక్తమైపోయి ఉన్నటువంటి ఈ శరీరానికి నిజానికి ఆ నరకలోకంలోకి వెళ్ళి ఒక మూల పడి ఉండి క్రూరమైనటువంటి అక్కడ దండనలు అనుభవించవలసినటువంటి ఈ శరీరం ఇప్పుడు ఆ బాధే లేదు. ఎందుకంటే ఈ శరీరం ఇప్పుడు పరమాత్మ యొక్క రక్షణలో ఉంది, ఆ ఓడలు తిరిగేటువంటి సముద్ర వర్ణుని యొక్క రక్షణలో ఉంది. కనుక నేను చేసిన క్రూర పాపాలన్నీ కూడా పోగొట్టేస్తాడు స్వామి, ఆ పాపాలు అన్ని కూడా భంగపడేటట్లుగా చేశారు. భంగ పడావన్నం సైదాన్ అన్నారు. అలా ఈ క్రూర పాపాలన్నింటినీ పోగొట్టి ఆ పాపాలే భంగపడేటట్లుగా చేసి నన్ను రక్షణ పెట్టాడు స్వామి అని అంటున్నారు. ఇక్కడ మనం ముకుందమాల నుంచి ఒక అద్భుతమైన శ్లోకం, ఖచ్చితంగా దీనికి సరిపోతుంది అనిపిస్తుంది అడియన్కి. ఏంటంటే ఈ శ్లోకం, భవజలధిగతానాం పందవతాహతానాం సుతదిహిత్రకళత్ర ప్రాణభారాసితానాం విషమ విషయతో ఏ మధ్యతాప్లవానాం భవతి మేకో విష్ణు పోతో నరాణాం అన్నారు స్వామి తులసీకరాయుడు వారు. అనగా ఈ నరులందరూ కూడా సంసార సముద్రంలో పడి సుఖ దుఃఖాలు, అలాగే శోక మోహాలు, ఆకలి తప్పులు, జర మృత్యువులు, సుఖము దుఃఖము జంట పదాలు. చూడండి ఎంత అద్భుతంగా చెప్తారు, సుఖం దుఃఖం అనేటువంటి ఒక జంట పదం, అలాగే శోకం మళ్ళీ మోహం, బాధ అలాగే మోహము, ఆకలి దప్పిక, జర అంటే ముసలితనం, మృత్యువు. ఇలా సుఖ దుఃఖాలు, శోక మోహాలు, ఆకలి దప్పులు, జర మృత్యువులు అనేటువంటి ఈ ద్వంద్వ భావనలు ఏవైతే ఉన్నాయో ఇవి పెనుగాలి వలె ఒట్టుకు చేరనీయకుండా మనల్ని సంసారం అనేటువంటి సముద్రంలో పడి ముంచెత్తుతూ ఉంటాయి. ఇక భార్య బిడ్డలు ఈ బరువు వీళ్ళందరినీ కూడా మనం కాపాడాలి అంటూ ఇక మనం లేని బాధ్యతను నెత్తివేసుకొని సంసార కూపంలో పడి మురిగిపోతూ ఉంటాం. ఈ సంసారాన్ని దాటలేము, దాటాలంటే ఎక్కడా కనిపించదు తెడ్డు. అలాంటి ఈ మానవునికి ఏమిటి కాపాడేటటువంటి ఒక నౌక ఏమిటి అంటే ఒక విష్ణుమూర్తి మాత్రమే అంటున్నారు. ఆ ప్రకృతికి వసుడైపోయి కర్మ పరతంత్రుడైపోయి విషయాల్లో మునిగిపోయి భగవద్ విషయానికి దూరం అవడం కంటే కూడా ఘోరమైనటువంటి ఆపద మరొకటి ఉండదు. ఎన్నాళ్ళున్న మనకి ఏవో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి, వాటన్నిటినీ ఏదో ఒక రోజు మనం కాలదన్నుకోవాలి. ఈ సమయానికే మనకు మృత్యు వస్తుంది, ఈ సమయానికి వ్యాధి వస్తుందని మనకి ఏమన్నా రాసిపెట్టి ఉంటుందా? చెప్పలేము. ఇవాళ హాస్పిటల్లో చేరిన పిల్ల చిన్న పిల్ల, మనం చెప్పలేము ఎప్పుడు ఎవరికి ఏం వస్తుందో. కనుక ఎప్పుడు కూడా భగవద్ ధ్యానంలోనే ఉండాలి. కనుక అలా మనం ఈ సంసారాల్లో మునిగిపోకుండా ఈ సంసారం అనేటువంటి సాగరానికి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డు వరకు వ్యాపించి ఉన్నటువంటి ఈ సంసారం అనే సాగరానికి మనమేం తెడ్డయ్యక్కర్లా, మనమేమి నడపక్కర్లేదు. ఏమిటి అంటే విష్ణుపోతం అనేటువంటి పడవ పట్టుకున్నామా,
అదే శరణం. అంటే విష్ణువు అనేటువంటి పోతము అంటే నావ, ఒక పడవ. ఆ స్వామే మనల్ని ఈ సంసార సాగరాన్ని దాటించేస్తాడు. కనుక ఈ శోక మోహాలు, ఆకలి దప్పులు, చరామృత్యువులు ఇవన్నీ మనకి ఎందుకు ఉపకొడతాడో తెలిసినా స్వామి? శోక మోహౌ జరామృత్యు క్షిత్ పిపాసే షడూర్మయ అంటారు. అంటే శోకము, మోహము, ముసలితనము, మృత్యువు, ఆకలి, దప్పికలు ఇవన్నీ కూడా ఆరు ఊర్మి షక్కం అంటారు. షడూర్మయ అంటే ఆరు బాధలు అన్నమాట, ఊర్మి షక్కం అంటారు. సర్వభూత ప్రకృతిం శుభాశుభైర్ వినిర్ముక్తం ఊర్మి షక్కాత్ పరం ప్రభుం తం వేద్యం అమలం విష్ణుం సదాధ్యాయం విముచ్యతే అన్నారు. మనకి తత్వశేఖరం అనేటువంటి రహస్య గ్రంథం ఇది. స్వామి పెళ్ళే లోకాచార్యుల వారు అష్టాదశ రహస్య గ్రంథాలను కృప చేశారు మనకి, 18 రహస్యాలని. దానిలో ఈ అక్షరాది మార్పు ముముక్షు పడి ఇవన్నీ, అలాగే దాంట్లోదే ఒకటి తత్వశేఖరం. ఆ తత్వశేఖరంలో 5 ప్రకరణాలు ఉంటాయి. ఈ 5 ప్రకరణాలలో మొదటిది పరస్వరూప ప్రకరణం, పరస్వరూపాన్ని నిర్ణయించేటువంటి ఒక ప్రకరణం. దానిలో చెప్తారు ఈ శ్లోకం. అంటే దీని అర్థం ఏమంటే, సర్వభూత ప్రకృతి, అతడు సకల జీవుల యొక్క స్వభావాలని, వాళ్ళలో ఉండేటువంటి శుభాలను గాని అశుభాలను గాని అంటనటువంటి వాడు. మరి మనలోనే అంతర్యామిగా ఉన్నాడు కదా, కానీ మన యొక్క పాపకర్మలు ఆయనకేమన్నా అంటుతాయా? పుణ్యకర్మలు గాని పాపకర్మలు గాని ఏమి అంటవు, మనలో ఉన్నా ఆయనకేమి అంటుకో. ఎందుకంటే ఆయన ఊర్మి షట్కానికి ప్రభువు. ఏమిటి ఊర్మి షట్కము అంటే, శోకమోహౌ జరా మృత్యు క్షుత్తి పాసే షడూర్మయ, ఇది ఊర్మి షట్కం. ఈ ఊర్మి షట్కం ఏంటి అనటానికి ఎంతో మంది పెద్దల్ని సంప్రదిస్తే కానీ అడియడికి అర్థం బోధపడలేదు. కనుక అలాంటి ఈ ఊర్మి షట్కాలు, ఇప్పుడు మనం అనుకున్నాం కదా జంట పదాలు, శోకమోహాలు, ఆకలి దప్పులు, జరామృత్యువులు, ఇవన్నిటినీ మనమంటే వశపడిపోయి ఉంటాం. కానీ వీటన్నిటికీ అతీతుడు పరమాత్మ, ఊర్మి షట్కానికి ప్రభువు. కనుక అలాంటి ఆ పరమాత్మను తెలుసుకొని, ఆ పవిత్రుణ్ణి తెలుసుకొని, ఆ శ్రీ మహావిష్ణువుని ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తే ముక్తుడవుతాడు అని అంటున్నారు. మరి ఇక్కడ మనకున్నది ఏంటి చూడండి, కొంగై చిరువరయ్యెన్నో కుటుంబ నిల్వేజన్న వజక్కి అంగోర్ ముజయ్ నిల్పుక్కెట్టు అజున్నిచ్చడం దుజల్వేనే వంగక్కడల్ వండనమ్మాన్ వల్వినయాయన మాతి వంగప్పడా వండం చేయడం పండినం పత్తినం కా పండను పత్తినం కాపే. ఇది అది కరెక్ట్ గా సరిపోతుంది. మీరు అర్థాన్ని కనుక తీసుకుంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ విషయాంతర ప్రావణ్యాలకి ఫలం ఏమిటి అంటే నరకంలో ప్రవేశించడం. అలా నరకంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నటువంటి నన్ను, సముద్ర వర్ణుడైనటువంటి ఆ పరమాత్మ నా పాపాలన్నింటినీ కూడా తొలగించి నేను పరాభవం పొందకుండా చేశాడు. ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. భంగ పడావండం సైతానంటే ఆ క్రూర పాపాలేమో భంగపడేటట్లుగా చేశారు, మనల్నేమో భంగ పడనీయకుండా, అంటే మనము ఆ నరకంలో పడనీయకుండా మనల్ని కాపాడాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఆ పరమాత్మ వేం చేసి ఉన్నాడు కనుక. కనుక అలాంటి గొప్ప పరమాత్మ ఈ రోజు నా శరీరంలో ఉన్నాడు కనుక మీరు నన్ను ఏం చేయలేరు పొండి అని అంటున్నారు. ఇక 8వ పాసులు ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఏ తంగళాయిన వెళ్ళా ఇరంగలిడి విత్ ఎన్నుళ్ళే పీదగవాడే పిరానా పిరమ గురువాకి బంద్ పోదిల్ కమల వందెంజం ముకుందం ఎన్ చెన్నిత్తిడరిల్ పారైలచ్చినై వైట పండన్ను పట్టినం కాపే. ఏ తంగళాయిన వెళ్ళా దోషాలు అన్ని ఎల్లాం అన్నీ కూడా ఇరంగలిడిదిత్తు పోయేటట్లుగా. మరి ఇందాకే అనుకున్నాం కదా ఆ స్వామి యొక్క నిర్హేతుకు కృప పడితే వెంటనే ఎటుపోయినాయో తెలియదు మన పాపాలన్నీ, అలా పోతాయి, నాశనం అయిపోతాయి. ఎన్ ఉళ్ళే నా యొక్క మనసులో పీతగవాడై పిరానా పీతాంబరములు ధరించి వేంచేసి ఉన్నాడు ఉపకారకుడు. ఎలా పిరవ కురువాకి వంద పరమ గురువై వచ్చిన హృదయంలో వేంచేసి ఉన్నాడు ఆ స్వామి. ఊరికనే వచ్చి వేం చేయలేదు, ఒక గురువులాగా, ఒక ఆచార్యుడిలాగా. మరి ఆచార్యుల ప్రప్రథమ ఆచార్యులు ఎవరు? మనం ఆచార్య రత్నహారం తీసుకుంటే ప్రప్రథమ ఆచార్యులు ఎవరు వస్తారు? పెరియ తిరుమాలు అంటాం కదా, అశ్రీమన్నారాయణుడు. కనుక ప్రథమ ఆచార్యుడు ఎవరు అంటే గీతాచార్యుడు, ఆ శ్రీమన్నారాయణుడు. కనుక అలా ఒక ఆచార్యుడు వలె నా మనసులోకి ప్రవేశించి ఎలా ప్రవేశించాడు? పోతీల్ కమలవల్ నెంజం అన్నారు. కమలవల్ నెంజం, కమలము వంటి మనసునందు పోతుయిల్, అజ్ఞానం అనేది లేనట్లుగా, జ్ఞానానికి ఆకరమయ్యేటట్లుగా, స్థానమయ్యేటట్లుగా పుకుందు ప్రవేశించి ఎన్ సెన్నిత్తిడరిల్ నా యొక్క తలపైన పాదలచ్చినై పాద ముద్రలను ఇలచ్చినే లక్షణాలని, పాద లక్షణాలని, ఆ పాదాలకు ఉండేటువంటి లక్షణాలేంటి స్వామి యొక్క శ్రీపాదాలకు? ఆ అడుగున పాద రేఖలు,
ఆ ముద్రలు అవి వైట్ స్టార్ ఉంచారు పండను పట్టినాం కాపే. కనుక అలాంటి పరమాత్మ యొక్క తిరుపాద ముద్రలు కలిగినటువంటి శిరస్సు ఇప్పుడు నాది. ఈ శరీరం లోపల స్వామి వచ్చి పీతాంబరాలు ధరించినటువంటి ఒక ఆచారుని వలె నా హృదయ కమలంలో వేంచేసి ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అంటూ మనసుకు చెప్పి నన్ను తీర్చిదిద్దాడు, నన్ను రక్ష పెడుతున్నాడు స్వామి అంటూ చెబుతున్నారు ఈ పాత్రలో. ఇక్కడ పాదలచ్చినై వైతాన్ అన్నారు చూడండి, పాద ముద్రలను వేశారని. ఏమిటా ముద్రలు అంటే మనకి ఆడవందాలు అనుగ్రహిస్తారు కదా. పునశంకరథాంగ కల్పక ధ్వజారవిందాంకుశభద్రలాంఛనం త్రివిక్రమత్వచరణాంబుజద్వయం మదీయమూర్థానమలంకరిష్యతి. నా యొక్క శిరస్సును ఎప్పుడు అలంకరిస్తావు స్వామి, నీ పాదాలను వాటి మీద ఏముంటాయో గుర్తులు చెప్తున్నారు ఆలవందాలు కదా. పునః మళ్ళీ ఎప్పుడు అనుగ్రహిస్తావు? శంఖ తాళ్వాన్ యొక్క ముద్ర, రథాంగం రథము యొక్క అంగం అంటే చక్రం, ఆ శంఖము చక్రము కదా. పునశంఖ రథాంగ కల్పక కల్పవృక్షము, ఇలా ఈ గుర్తులన్నిటివి ఉన్నటువంటి నీ యొక్క శ్రీపాదాలని మరలా నా యొక్క శిరస్సు పైన ఎప్పుడు వేస్తావు స్వామి అంకుశము కదా. పునశంఖ రథాంగ కల్పక ధ్వజ ధ్వజము అంకుశము అరవిందము ఈ వజ్రము ఇత్యాది లాంఛనాలతో ముద్రలతో ఉన్నటువంటి నీ పాద ముద్రలను నా శిరస్సుపై ఎప్పుడు ధరింపజేస్తావు అంటూ ఆడవందారులు ఎలా అయితే పరితపించారో ఆ భాగ్యం ఇప్పుడు నాకు కలిగింది అంటున్నారు. ఇక్కడ స్వామి పెరియాల వాళ్ళు ఏమంటున్నారు, నీ యొక్క శ్రీపాదాలు ముద్రలను నా శిరస్సుపై రాసి నన్ను పవిత్రుని చేశావా స్వామి అని ఆనందపడుతూ ఉన్నారు. ఇక 9వ పాసుర ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఊరగలు రగలు రగల్ ఒడరాజ్యే సెంగే అరవిరినాన్నగవాళే అడిగ సాంగమే తండే ఎరవు పడామలిరిందా ఎన్మరులోహపాలీర్ఘాళ్ పరవయ్యరయ్యా ఉరహల్ పళ్ళియరై కురికొన్మిన్. ముఖ్యమైన పాసురము, మనం సేవాకాలం చేసేటప్పుడు రెండు పర్యాయాలు సేవించినటువంటి పాసురము. అందరూ స్టార్ మార్క్ వేసి పెట్టుకుందామా లేకపోతే గనక ఇది రెండు పర్యాయాలు సేవించినటువంటి పాసురము. ఇంకొక విశేషం ఏంటంటే మన స్త్రీ సంప్రదాయంలో మనం తిరువారాధనలో కూడా నిత్యము దీన్ని అనుసంధించుకోవాలి. ఏ సమయంలో అంటే పర్యంకాసనం సమర్పిస్తాం కదా పెరుమాళ్ళకి, శయనాసనం అంటే స్వామి ఇక పవళించు స్వామి అంటూ పర్యంకాసనం సమర్పిస్తాం రాత్రి వేళల్లో. అలా పర్యంకాసనం సమర్పించిన తర్వాత మన గృహ తిరువారాధనలోని కోయిలాళ్వార్ అంటే మందిరం యొక్క తిరువాసల్ అంటే తలుపులు వేసేటప్పుడు రాత్రిపూట పెరుమాళ్ళకి పర్యంకాసనం సమర్పించి మందిరం తలుపులు వేసేటప్పుడు ఈ పాత్రం ఖచ్చితంగా సేవించాలి. అలాగే మనం నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఈ పాత్రం కనుక సేవిస్తే దీని అర్థం ఏమిటంటే ఇది సేవించాలి. అర్థాన్ని ఇప్పుడు చూద్దాం. ఊరగల్ 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 నిద్రించకండి 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 అంటూ ముమ్మార్లు హెచ్చరిస్తున్నారు. ఎవరిని? పంచాయుధాలని. వన్ ప్రకాశించేటువంటి సుడర్ కాంతితో ఉన్నటువంటి ఆవియే ఓ శంఖ చక్రరా ఓ చక్ర రాజమా అంటున్నారు సుదర్శన ఆల్వాన్ గురించి చెబుతున్నారు. శంగే ఓ పాంచజన్యమా శంఖరాజమా అంటున్నారు చక్రరాజమా శంఖరాజమా ఆహియే శంగే సుదర్శన పాంచజన్యాలు. అలాగే అర ఎరి నాందహ వాళ్లే అర నశింపజేసేటువంటి ఎరి మెరిసేటువంటి నాందకం అంటే నందకం అనే ఖడ్గమా అంటున్నారు. వాళ్ళంటే ఖడ్గం, నాందకం అంటే దాని యొక్క చిరునామం పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఖడ్గానికి పేరు నాందకం. వాళ్ళే అంటే ఖడ్గమా అంటూ అలాగే నాందకం అనే ఖడ్గమా అంటూ ఎవరిని సంహరించేది? ఆశ్రితుల యొక్క విరోధులని సంహరిస్తూ మెరిసేటువంటి నందకం అనే ఖడ్గమా అంటున్నారు. అలాగే అజయ శారంగమే తండే అందమైనటువంటి శారంగం అనేటువంటి విల్లు. అలాగే తండే గద కౌమోదకి అనేటువంటి గద, తండ్ అంటే గద, తండే అంటున్నారు ఓ గద అంటూ వాటికి చెప్తున్నారు స్వామి పెరియాళ్ళ వాళ్ళు. మీరెవరు కూడా నిద్రించకండి, ప్రకాశించేటువంటి కాంతి గల ఓ చక్రమా ఓ శంఖమా ఆశ్రుతుల విరోధులని సంహరించేటువంటి మెరిసిపోయేటువంటి ఒక నందకం అనే ఖడ్గమా అందమైన శారంగమా ఓ కౌమోదకి అనేటువంటి గద మీరు ఎవరు కూడా నిద్రించకండి. ఇరవు పడామల్ ఇరుంద ఎన్మరు లోక పాలీర్ఘాళ్ ఇరవు పడామల్ క్రమం తప్పకుండా ఇరుంద వేంచేసి ఉండి ఎన్మరు లోక పాలీర్ఘాళ్ ఎన్మర్ ఎన్ అంటే ఎనిమిది, మర్ అంటే దిక్కులు, ఎనిమిది దిక్కులని ఉలోక పాలీర్ఘాళ్ ఈ లోకాలని పాలించేటువంటి వారా ఎనిమిది దిక్కుల యందు లోకాలని పాలించేటువంటి వాళ్ళ పరవై అరయ్యా ఉరహల్
పరవై అరయ్య అంటే పక్షి రాజా ఆ గరుడాళ్వారిని ఆ వయ్యతేయుడిని గురించి చెబుతున్నారు. అలా ఓ పక్షి రాజా ఉరగల్ నిద్రించకండి. పల్లి అరై కురిక్కొన్మిన్, పల్లి అరై ఆ పడక యొక్క గదిని కురిక్కొన్మిన్ రక్షించండి అని అంటున్నారు. ఇక్కడ పడక గదిని రక్షించమండి అంటూ ఈ పాంచాయుధాలకి చెప్పారు, అలాగే అష్టదిక్పాలకులకి చెప్పారు. అదేవిధంగా వైనతేయుడు స్వామి నిత్యం ఎక్కడికి వేయించేయాలన్నా తనపై అవగాహన చేసుకొని అవగాహించుకొని ఆ స్వామి యొక్క ఆ పాద తాడలం అంటే స్వామి త్వరగా వెళ్ళాలనుకోండి వెంటనే ఇట్లా కొడుతూ ఉంటారట రెక్కల మీద, గరుడాల వాళ్ళ యొక్క రెక్కల మీద. ఆ రెక్కలు ఎలా ఉంటాయంటే కదువులు కట్టిపోయి ఉంటాయి, కాయలు కాచిపోయినాయి అంటారు కదా, అట్లా కాయలు కాచిపోయి ఉంటాయి. ఇప్పుడు చతుశ్చక్ర వాహనం ఒక కారు నడవాలనుకోండి మనం స్పీడ్గా వెళ్ళాలి అంటే ఎక్సిలేటర్ నొక్కేస్తాం. అలా మరి ఇక్కడ గరుడాళ్వార్లు త్వరగా వెళ్ళాలి అంటే ఆ త్వర ఎలా తెలుస్తుంది? స్వామి పైన అవగాహన చేసుకుని ఉంటారు కదా గరుడాళ్వార్లు, కనపడరు కదా స్వామి. అందుకోసం ఆ స్వామి ఈ సైడ్ ద్వారా అంటే తన యొక్క శ్రీపాదాలతో గరుడాల వారి యొక్క రెక్కల మీద గట్టిగా కొట్టి త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు, ఆచూతులు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు మనకు ఉదాహరణకు తీసుకోవాలంటే ఆ గజేంద్రాళ్వాన్ కనుక ఎలా అయితే పిలిచిందో వెంటనే ఆగమేఘాల మీద వచ్చేశారు కదా. అలా వస్తూ ఉన్నప్పుడు గరుడాల వారి యొక్క రెక్కలన్నీ కూడా కాయలు కాచిపోయినాయట పరమాత్మ యొక్క కైంకర్యంలో ఉండటం వల్ల ఆ వైనతేని యొక్క రెక్కలన్నీ కూడా. అందుకనే అంటారు దాస సఖావాహనమాసనం ధ్వజో ఎస్తే వితానం వ్యజనంత ఈమయ ఉపస్థితం తేన ప్రోకరుత్మత పదంగిరి సమ్మర్తక్యణాంక శోభిన. నీ యొక్క పాదముద్రలు తగలటం వల్ల కాయలు కాచినటువంటి రెక్కలు కలిగినటువంటి గరుడాళ్వార్లు ఎప్పుడు నీరు ఎక్కడికి వెళ్ళాలన్నా స్థిరంగా రక్షణగా ఉండేటువంటి వెంటనే సిద్ధంగా ఉండేటువంటి ఆ గరుడాళ్వార్లు అని చెప్పారు కదా ఆళ్వందార్లు. కనుక అలాంటి గరుడాళ్వార్లకి రక్ష పెట్టమని చెప్తున్నారు ఆ స్వామికి. శైల సమయంలో ఆ స్వామి యోగ నిద్రలో ఉంటారు, ఆశ్రితుల యొక్క రక్షణార్థమై ఆలోచన చేస్తూ యోగ నిద్రలో వేయించేసుకుంటారు. అలాంటి సమయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు నిద్రించకండి అంటూ స్వామి యొక్క పంచాయుధాలకి అష్టదిక్పాలకులకి ఆ గరుడాళ్ళ వాళ్ళకి వారు చేయవలసిన కర్తవ్యాన్ని చెబుతున్నారు. ఇక్కడ సక్తమైనటువంటి స్థితిలో ఉన్నారు కదా, ప్రేమ ఎక్కువైపోయినటువంటి స్థితిలో స్వామి పెరియాళ్ళ వాళ్ళు వాటి యొక్క కార్యక్రమం అవి బాగానే నిర్వహిస్తున్నప్పటికీ ప్రేమ అతిశయించినటువంటి దశలో స్వామి పెరియాళ్వార్లు ఇలా రక్ష పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు పల్లి అరై కురికొండమిందంటే ప్రస్తుతం స్వామి ఎక్కడ వేయించేసుకున్నారు? పెరియాళ్వార్ల యొక్క శరీరంలో ఆ హృదయంలో వేయించేస్తున్నారు కదా, కనుక మీరందరూ నా శరీరానికి రక్ష పెట్టండి అని చెబుతున్నారు ఇక్కడ ఇండైరెక్ట్ గా. అలా అందుచేత ఈ భావం ఉన్నది కనుకనే రాత్రి వేళల్లో మనం పెరుమాళ్లకు పర్యంకాసనం సమర్పించాక ఆ మందిరం తలుపులు వేసేటప్పుడు ఈ పాసులు సేవించాలి. అలాగే నిత్యము మన హృదయ కమలంలో అంటే హృదయం అనేటువంటి ఈ కమలంలో అంగుష్ట మాత్రంగా బొటన వేలు అంత చిన్నగా అంగుష్ట మాత్రంగా పరమాత్మ నిత్యం ఏం చేసి ఉంటాడు కదా, అందుకనే అలా అంతర్యామిగా ఉన్న పరమాత్మకు కూడా ఈ పంచాయుధాలు ఈ అష్టదిక్పాలకులు అలాగే ఆ గురుడాళ్వార్లు అందరూ రక్ష పెట్టాలని మనం కోరుకుంటున్నట్లుగా ఈ పాసురాన్ని సేవించుకోవాలి ఉదయం లేవగానే కూడా. అందుకనే మనం ఏం చెప్పాం గత ఒక వీడియోలో అడిగాను అనుభవించుకోవటమైంది ఉదయం లేవగానే భాగవతులు ఏం చేయాలి, లేవగానే హఠాత్తుగా లేవకుండా హృదయ కమలంలో ఎప్పుడు పరమాత్మ ఏం చేసి ఉంటాడు కదా, నిండు గర్భిణి ఎలా అయితే నిదానంగా పొట్ట మీద చేయి వేసి ఒక పక్కకి తిరిగి లేస్తుందో అలా నిదానంగా లేవాలి అంటారు. అలాగే పడుకునేటప్పుడేమో ఈ పాత్రను సేవించాలి, అది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. కనుక ఇక్కడ అష్టదిక్పాలకులు అన్నారు చూడండి. అష్టదిక్పాలకులు అంటే మనకు అయోధ్యకాండలో 16వ సర్గలో 24వ శ్లోకంలో చెప్తారు వాల్మీకి మహర్షి. పూర్వాం దిశం వజ్ర ధరో దక్షిణాం పాసు తేయమః వరుణ పశ్చిమామాసం ధనేశ సూత్తరాం దిశం అంటూ, అనగా పూర్వం అంటే తూర్పు దిక్కుకి వజ్రధరుడు అంటే వజ్రాయుధాన్ని ధరించి ఉండేటువంటి ఆ ఇంద్రుడు దిక్పాలకుడు, తూర్పు దిక్కుకి పాలించేటువంటి వారు ఎవరు అంటే ఇంద్రుడు, అలాగే దక్షిణ దిక్కును పాలించేవారు యమధర్మరాజు, పశ్చిమ దిక్కును పాలించేవాడు వరుణుడు, ధనేశ సూత్తరాం దిశం అన్నారు ఉత్తర దిక్కును పాలించేటువంటి వారు ధనేశుడు, ధనానికి ఈశుడు, ధనానికి అధిపతి ఎవరు కుబేరుడు. అలా ఇక ఆగ్నేయం నైరుతి వాయవ్యం ఈశాన్యం ఇవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక బండ గుర్తు చెప్తారు చూడండి, ఆగ్నేయం ఆ పేర్లోనే అగ్ని అని ఉంది కదా, కనుక ఆగ్నేయ దిక్కుకి అధిపతి అగ్నిహోత్రుడు, నైరుతి దిక్కుకి అధిపతి నైరుతియే, వాయవ్య దిక్యానికి అధిపతి వాయువు,
అలాగే ఈశాన్య దిశ అధిపతి ఆ ఈశుడు అంటే శివుడు రుద్రుడు. కనుక ఇలా అష్టదిక్పాలకులని కూడా ఆ ఎనిమిది దిక్కులో ఉండేటువంటి లోకాలన్నింటికీ కూడా మీరు కాపలా కాయండి, చక్కగా పరమాత్మ యోగ నిద్రలో వేంచేసి ఉన్నారు. అలాగే ఓ పక్షిరాజా నీవు కూడా నిద్రించుకు, ఎప్పుడు సిద్ధంగా ఉండు స్వామి, రక్ష పెడుతూ ఉండు, నా శరీరాన్ని రక్ష పెట్టు అంటూ ఈ పాసురంలో స్వామి పెరియార్ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంత అద్భుతమైన పాసురం, మనం నిత్యం సేవించుకోవాల్సినటువంటి పాసురం, ఇక ఆఖరి పాసురం. ఇందులో ఫలశ్రుతి చెప్పకుండా ఈ 10 పాసురాలలో ఏం అనుగ్రహించారు పెరియార్ వాళ్ళు అనేది మనకి ఒక్కసారి సమీక్షిస్తున్నారు ఈ పాసురం ద్వారా. అరవత్ అమళినోడుం అడిగే పార్కడలోడుం అరవింద పావయం తానం అహంబడి వంద తుహుందు పరవైత్తిరై పలమోదా పళ్ళిగొల్ చిన్న పిరానై పరవు విన్నాం విట్టు సిట్టన్ పట్టినం కావల్ పొరుట్టే. అరవత్తు అమళినోడుం, ఆ అరవత్తు అంటే ఆదిశేషుడు, ఆ ఆదిశేషుడు అనేటువంటి అమళినోడుం పక్కతో సహా, అలాగే అడిగే పార్కడలోడుం అందమైనటువంటి, అడవి అంటే అందమైన, పార్కడల్ ఆ క్షీరాబ్ది, ఆ పాల సముద్రం కూడుం, ఆ పాల సముద్రంతో కూడి అరవింద పావయం, ఆ పద్మవాసిని అరవింద పావయం అంటే అరవిందములు, అంటే అరవిందములన్నా కమలములన్నా తామరులన్నా పుండరీకములన్నా ఒకటే అర్థం. ఆ పుష్ప వాసిని అయినటువంటి లక్ష్మీ తాయార్లు పెరియ పిరాటి అరవింద పావయం తాను, తాను కూడా అంటే పరమాత్మ స్వయంగా కూడా ఆ శ్రీమన్నారాయణుడు పాల సముద్రంతో శేషుడు పక్కతోటి, ఆదిశేషుడైనటువంటి ఆ పక్కతో సహా, ఆ క్షీరసాగర సముద్రంతో సహా, ఆ పెరియ పిరాటితో సహా తాను కూడా అహంబడి భాగవతులతో కలిసి మరి వందు వచ్చి పుకుందు ప్రవేశించి ఎక్కడ పెరియాల వాళ్ళ యొక్క హృదయంలో పరవైత్తిరై పరమోట. ఏ విధంగా వేంచేసి ఉన్నారు, పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయట, క్షీరసాగరంతో సహా వేంచేశారు కదా, అందుకని ఆ సాగరం యొక్క అలల యొక్క శబ్దం పరవై తిరై ఫల, తిరై అంటే అలలు, పరవై అంటే విస్తారమైనటువంటి ఆ సముద్రం యొక్క అలల యొక్క ఫల అనేక మూత శబ్దం చేస్తూ ఉంటే పళ్ళికొళ్ళకెన్న పిరానే, అలా ఈ హృదయంలో ఈ శరీరంలో పళ్ళికొళ్ళ పడుకొని ఉన్నటువంటి, పళ్ళికొళ్ళకెన్న పడుకొని ఉన్నటువంటి శైలతిరుకోలలో వేయించేసుకున్నటువంటి పిరానే ఉపకారకుడిని పరముగిన్నాన్ విట్టు సిద్ధాన్ స్తుతిస్తున్నారు విష్ణు శక్తుల వారు. పట్టినం కావల్ పొరుట్టే, తమ యొక్క శరీరాన్ని రక్షించండి అన్నట్లుగా దానికి తగిన విధంగా ఆ స్వామిని స్తుతిస్తున్నారు విష్ణు శక్తుల వారు ఈ 10 పాసురాలలో అంటూ చెప్పటం ద్వారా ఆ పరమాత్మ ఆ శ్రీ వైకుంఠనాథుడు ఆ క్షీరాబ్దినాథుడు ఆ పార్కడలతోటి శేషుడితోటి తిరాటిమార్లతోటి అదే విధంగా భాగవతులు అందరితో కలిసి వచ్చిన యొక్క శరీరంలో అవగాహించుకుని ఉన్నాడు, ప్రవేశించి ఉన్నాడు, నివాస స్థానంగా కలిగి ఉన్నాడు. కనుక అలాంటి ఈ శరీరాన్ని నీవు రక్షించు స్వామి అంటూ ఆ స్వామినే వేడుకుంటున్నట్లుగా, ఇక వ్యాధుల్లారా మీకు ఈ శరీరంతో సంబంధం లేదు, వెడలిపోండి అంటూ వాటికి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనకి ఈ పాసురాలను కృప చేశారు. నైకుడత్తే అద్భుతమైన పాసురాలు, నిత్యం సేవించుకోవాల్సినటువంటి పాసురాలు. ఇక రేపు ఆదివారం సందర్భంగా సెలవు, మరి తిరిగి సోమవారం దుఃఖ సుడులై పాసురాలలో మనం కలుసుకుందాం. పునర్మిలామహ. ఆళ్వారి బ్రహ్మాణ జయ రాజారి దివి త్రిపడి గళే శరణం, పెరియ ఆళ్వారి దివి త్రిపడి గళే శరణం. అడిగే తెలిసి తెలియక మన తప్పులు చెప్పి ఉన్నాడులా, తప్పులన్నింటినీ సరిదిద్ది కృప చేయవలసిందిగా పెద్దలను విజ్ఞాపన చేస్తూ, ఒప్పులు ఏమైనా చెప్పి ఉంటే అడి, అవి అడియని ఆచార్య శ్రీసూక్తులుగా భావన చేయమని ప్రార్థన చేస్తూ, సర్వం శ్రీకృష్ణ దివ్య శరణాలు నాపణమస్తు.